ఒకటి అమలు కాలేదు, పాత స్కీములు కూడా మొత్తం బంద్ పెట్టేటువంటి ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది. బ్రహ్మాండమైన ఐటీలో, పారిశ్రామిక రంగంలో వేల లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. ఇవాళ పేపర్ల వార్తలని, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బేజారైతా ఉన్నారు, అందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిసిపోతా ఉంది. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమి చేయదు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, బీజేపీకి కాంగ్రెస్కు పోటీ ఉంది, బీఆర్ఎస్కు ఎంపీలు ఎందుకు అని మాట్లాడుతున్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినరా కాదు, నలుగురు ఎంపీలు గెలిచినరు, 4 రూపాయలన్న తెచ్చినరా, ఏమైనా అభివృద్ధి చేసినరా. ఇక్కడ అరవింద్ ఎంపీ గెలిచిండు, పొద్దున లేస్తే విషం చింపడం తప్ప 4 రూపాయల పని అయిందా? అయిందా పని? పసుపు బోర్డు వచ్చిందా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిండ్రా? మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? దయచేసి ఆలోచన చేయండి. మోడీ చెప్పింది జరగదు, ఎంపీలు గెలిచి ఏం చేయరు. ఈ రాష్ట్రంలో ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఉంటే 5 రూపాయల అభివృద్ధి జరగదు. దీన్ని మీదికెళ్ళి మోడీ గవర్నమెంట్ మొత్తం జూటా వాగ్దానాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏమైనా అయిందా? ఏం కాలే, కానీ సబ్కా సత్యానాశ అయింది. మొత్తం మందిని ముంచేసింది మోడీ. మోడీ ఇదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో ఎవ్వరికి కూడా ఏమి కూడా చేయలేదు, చెయ్యరు కూడా. అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా, జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడ బిడ్డలున్నారు, నేను కూడా లంబాడ తండాలు తిరిగిన. ఇవాళ హైకోర్టులో జడ్జి గారు చెప్పినారు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెంచాలని 10% రిజర్వేషన్ ఇచ్చినాం. ఇవాళ హైకోర్టులో కేసు పడ్డది, ప్రభుత్వం గట్టిగా వాదించాలి కదా, తీయాలి కదా, శాస్త్రీయంగా లెక్క చేసి చెప్పినాం కదా, వాళ్లకు పెట్టే పరిస్థితి లేదు. తెలంగాణ ఆనాడు వరద కాలువను రిజర్వాయర్ చేసుకుంటే, బ్రహ్మాండంగా 10 నెలల పాటు కాకతీయ కాలువ నడిస్తే మీకు బ్రహ్మాండంగా వడ్లు వండినాయి. 3 కోట్ల టన్నుల వడ్లు వండించినాం. కొనమంటే మోడీ కొనలేదు, అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. ఆ మోడీ అంటాడు, మీరు మీ తెలంగాణ ప్రజలకు యాసంగి వడ్లు కొద్దిగా నూకలైతే అంటే మీ తెలంగాణలో నూకలు తినండి అంటాడు. నూకలు తినమన్నటువంటి నూకరాజు ఈ ప్రధానమంత్రి మోడీ. మరి ఇప్పుడు మళ్ళా ఓటేయన్నా మనము, దేనికోసమేయాలా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం మీది, భవిష్యత్తు మీది. మీరు యువకులు ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం ఓటేద్దని చెప్తా ఉన్నా. ఈ బిల్డింగ్ మీద నాకంతా యువ సోదరులు కనపడతా ఉన్నారు. యువ సోదరులారా, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది. కాబట్టి మీ అందరు నేను ప్రార్థిస్తా ఉన్నా, గుడ్డిగా ఓటేయడం కాదు, ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి. ఇవాళ నరేంద్ర మోడీ చివరికి ఏం చేస్తున్నాడు, మనకున్నది ఒకటే గోదావరి నది. ఈ గోదావరిని కూడా నేను తమిళనాడుకు తీసుకుపోతా, కర్ణాటక తీసుకుపోతా అంటా ఉన్నాడు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా? చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప. అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరిల్లేటట్టు కొట్లాడతారు. మన గోదావరి మనకు ఉండాలన్నా, మన కృష్ణా నీళ్లు మనకు దక్కాలన్నా, మన హక్కులు మనకు ఉండాలన్నా, ఎందుక నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావద్దా? ప్రజలకు నేను ఒక్కటే మాట తెలంగాణ ప్రజలను కోరేది, దయచేసి మీ కళ్ళ ముందట్నే మీ గోదావరిని నేను ఎత్తుకొని పోతా నరేంద్ర మోడీ అంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో సపోర్ట్ చేయడు. మరి గోదావరి పోనా? ఎవరు కాపాడాలి గోదావరిని? బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా? కాంగ్రెస్ వాడు మాట్లాడతాడా?
మూతి ముడుచుకుంటారు, చేతులు ముడుచుకుంటారు, తప్ప మాట్లాడరు. ఇద్దరు ఎంపీలతోనే పోయి నేను ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన